దక్షిణ కాశీ ప్రసిద్ధ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలో ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన అధికారులతో సమావేశం జరిగింది. జాతరలో మౌలిక వసతుల కల్పన, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, కిమ్యా నాయక్, ఆలయ ఇవో కృష్ణప్రసాద్, ఆర్డీఓ పవన్ కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి కొండలరావు, డిపిఓ రవీందర్, డిఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు ఉన్నారు. లోక సంరక్షణార్థమే జరిగే ఈ మహావైభవంతో భక్తులందరూ అధికారులందరూ కూడా వాళ్ళని మాలో రాజాయి మనకి శివరాత్రి మహోత్సవ వేడుకలు 2023 ఫిబ్రవరి 11వ తారీఖు 19వ తారీఖు ఈ మూడు రోజులు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తాం. కాబట్టి ఈ దానికి కార్యక్రమాన్ని సమన్వయ సౌకర్యం ఏర్పాటు చేయాలి. అలాగే ఈ రోజు మనం జిల్లా అధికారులతో డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, శానిటేషన్ అవ్వచ్చు,
బందోబస్తు పోలీస్ అవ్వచ్చు, పార్కింగ్ అవ్వచ్చు, వారు ఎట్లా ప్లాన్ చేయబోతున్నారు, ఎంతమంది మ్యాన్ పవర్ పెట్టబోతున్నారు, ఏ రకమైన ఏర్పాట్లు చేయబోతున్నారు, దీని గురించి ఒక ప్రిలిమినరీ డిస్కషన్ చేయడం జరిగింది. ఇది మొదటి మీటింగ్ మాత్రమే, మళ్ళీ కూడా డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకొని దాంతోపాటు జరగబోయే కల్చరల్ ఐటెం కానీ దాంతోపాటు ఇంకా ఇతర డీటెయిల్డ్ ఐటమ్స్ కూడా చర్చించుకొని ఈసారి కొంచెం భక్తులకి సదుపాయం పెంచాలని చెప్పి ఒక యాప్ కూడా తీసుకొద్దామని మనం నిర్ణయించుకోవడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కరెంట్ అన్నింటిలో కూడా భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు, మంచినీరు అందాలి, శానిటేషన్ స్టాఫ్ పెంచాలి, మొబైల్ టాయిలెట్స్ పెట్టాలి, వీటన్నిటి కూడా చర్చించడం జరిగింది. వీటి పూర్తి వివరాలు కూడా స్టాఫ్ ఐటమ్స్ వివరాలు కూడా మీడియాకి షేర్ చేస్తాం. పిఓ గారు మొత్తం బుక్లెట్ చేసి బికాస్ సో మెనీ డిపార్ట్మెంట్స్ షేర్ చేస్తాం. దీంట్లో ఎటువంటి భక్తులకి ఇబ్బంది రాకుండా విజయవంతంగా మన జిల్లా గర్వపడేలాగా ఈవెంట్ జరుపుకోవాలని కోరుకుంటూ.